वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा యకర్ణాంజలి సంపుటై అహర్హ సమ్యక్ పిబత్ ఆదరాత్ వాల్మీకేర్ గళితం రామాయణాఖ్యం మధు జన్మవ్యాధి జరా విపత్తి మరణే రత్యంత సోపద్రవం సంసారం స విహాయ గచ్చతి పుమాన్ విష్ణుపదం శాశ్వతం ఈ ఇంకొక ముఖ్యమైన ప్రశ్న అందరూ అడిగేది అందరూ క్రిటిసైజ్ చేసేది అందరూ విమర్శించేది ప్రశ్న ఏంటంటే వాలిని శ్రీరామచంద్రుడు వధించవలసినటువంటి అవసరం ఎందుకొచ్చింది వాలి అడుగుతాడు నన్ను వధించవలసిన అవసరం ఎందుకు వచ్చింది నీకు నీకు సీతాదేవి కావాలి రావణాసుడు ఎత్తుకుపోయాడు అంటే నాతో ఒక్క మాట మాత్రంగా చెప్పినట్టయితే రావణాసురుడిని పశువుని బంధించినట్టు బంధించి నీ కాళ్ళ ముందు పడేసి సీతాదేవిని నీకు అప్పగించేవాడిని కదా ఎందుకు నన్ను చంపావు అని అడుగుతాడు శ్రీరామచంద్రుడు వాల్మీకి వాలి దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు అంటే దానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది శ్రీరామచంద్రుడికి లక్ష్మణుడికి వాలి ఇద్దరు ఇద్దరున్నటువంటి విషయమే తెలియదు ఆయనకి వీళ్ళ గురించి ఎలా తెలిసింది అంటే కబంధుడు అనేటటువంటి రాక్షసు శ్రీరామచంద్రుడు వధించినప్పుడు శ్రీ కబంధుణ్ణి దహనం చేసినప్పుడు కబంధుడి యొక్క శాపం పోయి ఆయన ఒక గంధర్వ పురుషుడిగా పైకొస్తాడు ఆ గంధర్వ పురుషుడైనప్పుడు ఆయనకి దివ్యశక్తులు వచ్చి ఆయన చెప్తాడు ఓ రామ నీకు ఇప్పుడు జాతకం ప్రకారం చెడ్డ దశ నడుస్తోంది నీ సమయం సరిగా లేనప్పుడు ఒకళ్ళ యొక్క మంచి దశ నడుస్తున్నటువంటి మంచి రోజులు నడుస్తున్నటువంటి ఒకళ్ళ సహాయం పొంది వాళ్ళ దగ్గర ఉన్నట్టయితే నీకు మంచి జరుగుతుంది కొద్ది దూరంలో ఇక్కడ నుంచి కిష్కింద అనేటటువంటి ప్ర ప్రదేశం ఉంది అక్కడ ఋష్యముఖ పర్వతం మీద సుగ్రీవుడు అనేటటువంటి ఒక వానరరాజు ఉన్నాడు ఆయనకి ఇప్పుడు మంచి దశ రాబోతోంది ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు ఆయన శరణ వేడుకుని ఆయన పక్కన ఉన్నట్టయితే నీకు మంచి జరుగుతుంది సుమా అని చెప్పాడు చేత శ్రీరామచంద్రుడికి సుగ్రీవుడు ఒకడి గురించే తెలుసు వారి ఉన్నాడనే సంగతే తెలియదు ఆయన ఋషిముఖ పర్వతం మీదకి వచ్చి హనుమంతుడు కలవడం ద్వారా హనుమంతుడి ద్వారా సుగ్రీవుడికి దగ్గరికి వెళ్ళి సుగ్రీవుడితోటి స్నేహం చేసుకుని ఆ స్నేహాన్ని కూడా ఎలా చేసుకున్నాడు అగ్నిహోత్రం ముందు చేసుకున్నాడు అగ్నిహోత్రం చుట్టూ ప్రదక్షిణ చేసి ఆయనకి ఫ్రెండ్షిప్ని స్నేహ స్నేహాన్ని నిర్ధారించాడు అంచేత ఆయన సుగ్రీవుడే తెలుసు కానీ వాళ్ళు తెలియదు అప్పుడు సుగ్రీవుడు చెప్పాడు నాకు అన్నగారు వాలి ఉన్నాడు ఆయన వల్ల నేను భార్యను కోల్పోయాను నా రాజ్యాన్ని కోల్పోయాను అంతా కోల్పోయి నేను ఇక్కడ గడుపుతున్నాను అంచేత నువ్వు నా అన్నగారైనటువంటి వాళ్ళని వధించి నాకు రాజ్యాన్ని ఇప్పగించు అన్నాడు వాల్మీకి తన పని చేసేవాడో తే చేయడో తెలియదు వాలి ఎవరో తెలియదు అనిచేత వాళ్ళని వధించడానికి సుగ్రీవుడికి వాగ్దానం చేశాడు శ్రీరామచంద్రుడు వెళ్ళారు వెళ్ళిన తర్వాత మొదటిసారి సుగ్రీవుడు దెబ్బలు తినొచ్చాడు ఎందుకంటే శ్రీరామచంద్రుడు ఇద్దరిలోనూ ఎవరు ఎవరు అనేది నిర్ధారించుకోలేక బాణం వేయలేదు అని చెప్పి మళ్ళీ వచ్చారు మళ్ళీ వచ్చాక రెండోసారి వెళ్ళారు రెండోసారి వెళ్ళినప్పుడు శ్రీరామచంద్రుడు చెట్టు చాటి నుంచే బాణం కొట్టాడు వాలి గుండెల్లో దిగింది వాలి గుండెలో దిగి వాలి చనిపోయాడు వాలి అడిగాడు ఎందుకు చంపావు నన్ను నేను నీ మానవుణ్ణి కాదు నీ యొక్క రాజ్యాన్ని నేను చేయట్లేదు నీ రాజ్యంలో నేను ఎటువంటి నేరము చేయలేదు నేను ఐదు గోల్డ్ ఉన్నటువంటి జంతువుని ఐదు గోల్డ్ ఉన్నటువంటి జంతువుల్లో నేను తినదగిన మా మాంసం తినదగినది కాదు నా మాంసం నీకు పనికిరాదు నా వెంట్రుకలు నీకు పనికిరావు నా చర్మం నీకు పనికిరావు నా గోల్డ్ నీకు పనికిరావు ఎందుకని చంపవలసి వచ్చింది నువ్వు ధర్మాత్ముడు అని నీకు నాకు ఎటువంటి విరోధం లేదని ఇటువంటి అప్పుడు నువ్వు నన్ను చంపవలసిన అవసరమే వచ్చింది ఇలాగ పిరిగివాడిగా చెట్టు చాటుని ఎందుకు కొట్టావు అని వాలి చాలా గట్టిగా అడిగాడు శ్రీరామచంద్రుడిని శ్రీరామచంద్రుడు చక్కటి సమాధానం చెప్పాడు ఏం చెప్పాడు శ్రీరామచంద్రుడు నిన్ను చంపవలసిన అవసరం ఎందుకు వచ్చింది అని నువ్వు అడుగుతున్నావు నువ్వు నేరం చేశావు నువ్వు పాపం చేశావు ఇప్పుడు ప్రతి వాళ్ళకి కొందరు తండ్రులు అవుతారు కొందరు కొందరు కొడుకులు పిల్లలు అవుతారు కూతుళ్ళు అవుతారు ఇప్పుడు మేనమామ పెదనాన్న చిన్నాన్న వీళ్ళందరూ కూడా విధి నిర్ణయించినటువంటి తండ్రులు వీళ్ళంతా వీళ్ళు వాళ్ళని కొడుకులను కానీ చూడవలసిందే అన్నగారి కొడుకుని తమ్ముడి కొడుకుని చెల్లెలు కొడుకుని వీళ్ళందరినీ కూడా ఒక పురుషుడు తన సొంత సంతానంలాగా భావించి తన సొంత సంతానానికి ఏం చేస్తాడో ఆ సంతానానికి అలా చేయాలి కొందరు తండ్రులు ఒక కన్న తండ్రి ఒకటే కాదు ఆయనకి ఒడుకు చేసిన వాడు ఉపనయనం చేసిన వాడు తండ్రి పెళ్లి చేసిన వాడు తండ్రి అలాగే గురువుగారు తండ్రి చదువు చెప్పినటువంటి గురువుగారు తండ్రి ఇలాగా విధి నిర్ణయం చేత చుట్టరికం వల్ల తండ్రులైన వాళ్ళు కొందరు నువ్వు నీ తమ్ముడు నీకు కొడుకు కింద లెక్క నీ కొడుకు యొక్క భార్య నీకు కోడలు అవుతుంది నీ కోడలితోటి నువ్వు కొడుకు నుంచి నీ తమ్ముడి నుంచి నీ భార్యని లాక్కుని బలవంతంగా ఆయన లేదు తీసుకోనలేదు ఏమీ లేదు నువ్వు నీ తమ్ముడి భార్యను తీసుకుని ఆవిడతోటి శృంగారాన్ని అనుభవిస్తున్నావు దీన్ని పాపం అంటారు ఇది ఆ కాలంలోనే కాదు పాపం ఈ కాలంలో కూడా మన హిందూ దేశంలో భారతదేశంలో లా లేదు కానీ అమెరికాలో ఇంగ్లండ్లో యూరోప్లో అంత లా ఆఫ్ ఇన్సెస్ట్ అంటారు మొన్న ఇవాళ దాంట్లో న్యూస్ ఉంది ఒక తండ్రి పిల్లలకి తన తను వదిలిపి భార్యను వదిలిపెట్టేశాడు ఆవిడ ఎక్కడికో వెళ్ళిపోయింది ఈయన ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆవిడ తర్వాత వచ్చి ఈయనతో కలిసి ఆయన పెళ్లి చేసుకుంది పెళ్లి చేసుకుంటే ఆయన మీ పోలీసులు కేసు పెట్టారు ఎందుకంటే ఇన్సెస్ట్ ఇన్సెస్ట్ అంటారు కూతురు కూతురు లాంటి వాళ్ళతోటి మగవాడు కానీ కొడుకు లాంటి వాళ్ళతోటి స్త్రీలు కానీ శృంగారం జరిపినట్టయితే అది ఈ రోజుకి కూడా నేరమే అభివృద్ధి చెందిన దేశాల్లో మన దేశంలో నేరం కింద ఇంకా భావించట్లేదు అంత గట్టిగా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయట్లేదు కానీ బయట నేరమే అటువంటి నేరం చేశావు నువ్వు భరతుడు ఈ భూమా మండలాన్ని పరిపాలిస్తున్నాడు భరతుడితో నేను అగ్రిమెంట్ చేసుకున్నా ఆయన నగరాల్లో జానపదాల్లో ఆయన రాజు అరణ్యంలో నేను ఆయన ప్రతినిధిగా నేను ధర్మం పాటించేటట్టు చూస్తాను నువ్వు అధర్మాన్ని చేశావు ఈ అధర్మానికి శిక్ష ఏమిటి ఇన్సెస్ట్కి శిక్ష మన మనుధర్మశాస్త్రం ప్రకారం మరణమే మరణం తప్పించి ఇంకొక శిక్ష లేదు నువ్వు చేసిన నేరానికి సరైన శిక్ష మరణం నీకది విధించాను రాజు కింద రెండోది వెనక నుంచి కొట్టావంటావు ముందు నుంచి కొట్టాను ముందు వీపు కొట్టలేదు బాణం ఆయన రామచంద్రుడు కొట్టిన బాణం గుండెలో దిగింది కానీ వీపులో దిగలేదు ఎదురిందనుకోండానే కొట్టాడు కానీ చెట్టు నుంచి చంపాడు మేము క్షత్రియులము మేము రాజులము మేము వేటాడుతాము ఎందుకు వేటాడుతాము కదులుతున్నటువంటి టార్గెట్ని కొట్టాలి యుద్ధంలో అంటే దానికి ప్రాక్టీస్ కావాలి దానికోసం జంతువులను వేటాడుతూ ఉంటాం నువ్వు జంతువు జంతువు పోట్లాడుతున్నా ఇంకోళ్ళతో కలిసి ఉన్నా కలిసి లేకపోయినా ఒంటరిగా ఉన్నా నిలబడి ఉన్నా పరిగెడుతున్నా వీపు చూపించినా యుద్ధంలో వీపు చూపిస్తే కొట్టకూడదు కానీ జంతువు వీపు చూపించినప్పుడు కూడా కొట్టచ్చు నీ కనపడాల్సిన పని లేదు నేను నుంచి అయినా జంతువుని వేటాడచ్చు ముందు నుంచేనా వేటాడచ్చు నేను చేత నువ్వు జంతువు కాబట్టి ఒప్పుకున్నాడు వాళ్ళే ఒప్పుకున్నాడు నేను జంతువుని నా ఐదు వేళ్ళు ఉన్న జంతువుని ఐదు గోళ్ళు ఉన్న జంతువుని నన్ను తిండానే పనికి రావని అంచేత నువ్వు జంతువు అనిచేత నేను నుంచి కొట్టినా వెనకాల నుంచి కొట్టినా తప్పు లేదు అందువల్ల నేను నుంచి కొట్టాను ఇంకొకరు కారణం చెప్పాడు ఈ కారణం చెప్పినట్టయితే ఈ కారణం విన్నట్టయితే నువ్వు నాకు కృతజ్ఞత చెప్తావు నువ్వు బాధపడవు బాధపడకుండా కృతజ్ఞత చెప్తావు అని చెప్పి చెప్పాడు కారణం మూడో కారణం మూడో కారణం ఏంటంటే ఎవరైనా ఏదైనా తప్పు చేసినట్టయితే ఒక నేరం చేసినట్టయితే ఒక తప్పు చేసినట్టయితే దానికి కనుక తన యొక్క ప్రభువు నుంచి తన యొక్క ప్రభుత్వాన్ని నుంచి దానికి సరిపడినటువంటి శిక్ష కనుక అనుభవించినట్టయితే ఆ పాపం పూర్తిగా పోతుంది ఆ పాపం మిగలదు ఆ పాపం అనుభవించడానికి రాదు నువ్వు స్వర్గానికి వెళ్ళిపోతావు నీకు స్వర్గాన్ని ఇచ్చాను నువ్వు నీ తమ్ముడి భార్యని అనుభవించినందువల్ల నీకు ఆ పాపం అంటుకుంది ఆ పాపాన్ని నేను రాజుగా శిక్ష విధించి నీకు ఆ శిక్ష వేశాను కాబట్టి నీ పాపం పోయింది నువ్వు ఇప్పుడు స్వర్గానికే పెడుతున్నావు వాలి అని చెప్పాడు అని చెప్పగానే వాలి అయ్యా అజ్ఞానంతో మాట్లాడాను నాకు చదువుకున్న వాడిని కాదు జంతువుని ఈ అజ్ఞానంతో మాట్లాడిన దానికి నన్ను క్షమించు నువ్వు చేసింది కరెక్ట్ నువ్వు ధర్మమూర్తివి నువ్వు చెప్పింది సరైనది అని వాలిగారే ఒప్పుకున్నాడు రామచంద్రుడు చేసిన దాన్ని సరి అని ఇంకా మనం ఎవరు అసలు వాలిగే ఒప్పుకున్నప్పుడు మనం కాదని చెప్పడానికి మనం ఎవరం